అమరావతి రాజధాని వివాదంపైన ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గురైపోతుందని లేనిపోయిన ఆరోపణ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. రెండోది, ఇది ఒక శ్మశానం అన్నారు, ఒక ఎడారి అన్నారు. కృష్ణా నది పక్కన పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానంగా చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. ఇవన్నీ కాలేదంటే ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో ఫౌండేషన్ వేయాలంటే చాలా వీక్గా ఉంటుంది అని అంటే మెడ్రాస్ ఐఐటి చెప్పారు. చెన్నై కంటే హైదరాబాద్ కంటే అతి తక్కువ కాస్ట్, అతి తక్కువ బాగా స్ట్రాంగ్గా ఉండే భూమి ఏదైనా ఉందంటే ఫౌండేషన్కి, అది అమరావతి అని దానికి కూడా సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఒకటి రెండు కాదు, ఇవన్నీ జరిగాయి. అడుగుతున్నా, సిఆర్డిఏ చట్టం ఆ రోజు కూడా నేను ఆలోచించా, ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారు మళ్ళా కలబెడతారు కాబట్టి ఒక పక్కాగా రైతులకు హక్కు ఉద్దేశంతోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి చాలా స్పష్టంగా 9 సిటీలు డెవలప్ చేస్తామని, రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తామని పకడ్బందీ చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత ఇది ఉంటే ఎంత ఇది చేశారండి మీరు. 807 రోజులు అక్కడ రైతాంగం ఆందోళన చేస్తున్నా, వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ఎంత దుర్మార్గం, ఆడబిడ్డలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయట రారు వాళ్ళు, ఆందోళన చేస్తే అవమానించారు, జుట్టుబట్టి లాగారు, విపరీతంగా కొట్టారు, బట్టలు చేశారు, జైలుకు పంపించారు. అదే మరి ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. శభాష్ వాళ్ళని మెచ్చుకుంటున్నా, వీరోచితంగా పోరాడిన వీర నార్యమండలు మన ఆడబిడ్డలు, భయపడలా వాళ్ళు. న్యాయం కోసరం ధర్మం కోసరం పోరాడారు. న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర చేశారు, పవిత్రమైన పాదయాత్ర చేస్తే నీకు అధికారం ఉందని, భోజనానికి కూడా ఎక్కడ స్థలాలు ఇవ్వనీయకుండా చేస్తే రోడ్డు మీద భోంచేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు పోరాడారు, విజయాన్ని సాధించారు. వాళ్ళు మీ సర్పంచులు కూడా ఒక స్ఫూర్తి. అల్టిమేట్గా గెలిచేది న్యాయమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది, చరిత్ర చెప్పిన నగ్న సత్యం. ఎన్ని బుకాయించినా ఈ ప్రభుత్వం 5 మాత్రమే. మీకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం చేస్తే 3 అయిపోయింది, 2 ఉంది. మీరు చేయగలిగింది ఏమీ లేదు, కానీ మీరు చేసిన పనులకి చరిత్రహీనులుగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే అవకాశం వస్తుంది తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరిచ్చారండి మీకు? పద్ధతి లేని రాజకీయాలు. అధికారం ఉందని పోలీసులు పెట్టి తప్పుడు కేసులు పెడితే భయపడాలా? ప్రజలందరూ తిరుగుబడితే ఈ పోలీసులు ఏం చేయగలుగుతారు? ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజా రాజధానిని కాపాడుకునేది అమరావతి రైతులు ప్రజలైతే ఈరోజు విజయం ప్రజా రాజధాని. ఈ విజయం 5 కోట్ల తెలుగు ప్రజలు ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, అందరి మనసుల్లో ఉంది. ఇటీవల కాలంలో బయట పోతే మీ రాజధాని ఏదంటే మన పిల్లలు ఏదని చెప్పలేకుండా సిగ్గుపడే పరిస్థితి ఉందంటే, 8 సంవత్సరాలు విభజన అయిన తర్వాత ఒక రాజధాని అమరావతి, అమరావతి పేరు కూడా పెట్టినప్పుడు నా స్వార్థం కోసం పెట్టలా, ఈ ప్రాంతానికి సబబైన నేము దేవతల రాజధాని అమరావతి. అలాంటి అమరావతిని మనం పేరు పెట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తిరుపతి తర్వాత అంత పెద్ద టెంపుల్ కట్టి ప్రజలకు అంకితం చేయాలని ఆ టెంపుల్ కూడా నిలిపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి
ఇవన్నీ కూడా ఈరోజు రాజధాని విజయాన్ని సాధించినటువంటి అమరావతి రైతుల్ని రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమం విసుగు విరామం లేకుండా పోరాడినటువంటి ఉద్యమ స్ఫూర్తితో ముందు పోయినటువంటి ప్రజలందరినీ అభినందిస్తున్నా. వాళ్ళని ఆశీర్వదించినటువంటి 807 రోజులు వాళ్ళని నిండు మనసుతో అడుగడుగున ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలను కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా. నేనేదో కులానికి పనిచేస్తున్నానని, నా కులం అంటే తెలియదు, నా కులం ప్రజాలం పేదవాడే నా కులం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది నా కోసం, నా కుటుంబానికి చేయలా. నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను. కబద్దార గుర్తు పెట్టుకోండి. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగితే నా పేరు చెప్పకపోవచ్చు, నా ఆత్మకు సంతోషం. నేను కట్టిన హైదరాబాదు ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. నేను ఆ రోజు ఆలోచించిన ఊట ఈరోజు బ్రహ్మాండంగా ట్రాఫిక్ అంతా పెరిగి అభివృద్ధికి దోహదమైంది. అదే మరి కొండే నాలెడ్జ్ సిటీ సైబరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే అది ఒక ఆనందం, అది ప్రజలు దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారనే ఒక తృప్తి. నా రాజకీయాలకు నేను చేసిన పనికి గుర్తింపుగా అది మిగిలిందంటే అది ఒక జీవితంలో ఎనలేని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. అదే ముందుకు నడిపిస్తూ ఉంది ఈరోజు నన్ను. అలాంటిది ఇక్కడ 187 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు పెట్టి 9 సిటీలు డెవలప్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి బ్రహ్మాండమైన రాజధానిగా ప్రపంచమే గుర్తించే రాజధానిగా తేవాలంటే దాన్ని చెడగొట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మీలో కూడా కొంతమంది కనిపిస్తుంది రాజధానే కదా నాదేంటని. రాజధాని ఒక్క రాజధాని కాదు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే రాజధాని. రెండోది, ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న చిన్న పాచి పనులు చేయాలన్నా హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకి వెళ్ళే పరిస్థితి, మట్టి పనులు చేసుకోవాలన్నా పరిస్థితి. అలాంటివి ఇక్కడ చేయలేవా అని నేను అడుగుతున్నా. అలాంటిది క్రియేట్ చేసుకోవాల్సిన లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మన పిల్లలు ఉక్రెయిన్కి వెళ్ళారు చదువు కోసం, ఎందుకు ఇక్కడ కాలేజీలు లేవు కాబట్టి. అలాంటి కాలేజీలు ఇక్కడ పెడితే మన పిల్లలు ఇక్కడనే నాణ్యమైన చదువుకుంటారు. అలాంటి కాలేజీలకు నాంది పలికాం. మొన్న కరోనా వచ్చింది, మీరే చూశారు ఇక్కడ హాస్పిటల్ లేవు. ఏం చేయాలంటే అటు హైదరాబాద్కి బెంగళూరుకి పోతే మీరు రావడానికి వీల్లేదు, మా హాస్పిటల్ మాకే సరిపోతున్నాయి, రావద్దని పేషెంట్లు రోడ్డు మీద నిలబడితే బాధేసింది. అదే హాస్పిటల్స్ ఇక్కడ ఉంటే వీళ్ళు కూడా ఎక్కడికి పోయే పని లేదు కదా అని చెప్పి బాధ కలిగింది. ఇలాంటివి మన పిల్లల ఉద్యోగాల కోసం కూడా అందరూ విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. చదువు విషయం వెనుకబడిపోతున్నాం. రెండోది, పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది? ఆదాయం ఎక్కడ వస్తుంది? పట్టణాల్లో వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక హైదరాబాదు. బెంగళూరు ఉంది, కర్ణాటక రాష్ట్రానికి మొత్తం ఆర్థిక సమకూర్చే నగరం. చెన్నై ఉంది, అలాంటి చెన్నై తమిళనాడుకు ఆర్థిక వనరులు సమకూర్చేస్తూ ఉంది. అలాంటి ఒక ముంబాయి కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ కూడా. అలాంటి మనకు ఒక అమరావతి వచ్చుంటే ఈరోజు మనకు కూడా ఆదాయం బాగా వస్తే ఆ ఆదాయంతో పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం. కడాని జగన్ రెడ్డి చేసిన పని రైతులకు మాత్రం న్యాయం చేయకూడదు. 3 రాజధానులు కావాలి. అమరావతి రాజధాని కోసం ఆ భూమి కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడంట. ఏమనాలమ్మా, బుద్ధి జ్ఞానం ఉండాలి. వాళ్ళు దేనికి ఇచ్చారు ఆ భూమి? అమరావతి రాజధానికి ఇచ్చారు. రాజధాని కావాలంటే 10,000 ఎకరాలు ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎకరా 60 కోట్లు అమ్మతా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కాని సమయంలో అక్కడ ఎకరా 50,000కు 40,000 గుంట ఉంటే ఇప్పుడు 60 కోట్లు అమ్మతా ఉంది.
విలువ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. ప్రభుత్వానికి కొన్ని కొంత భూమి అమ్ముకుంటే గవర్నమెంట్ భూమి, దానివల్ల గవర్నమెంట్కు డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్కసారి మీరు చూసుకోవాలి, 100 రూపాయలు ఖర్చు పెడితే 30-40 రూపాయలు ట్యాక్సుల ద్వారా మళ్ళా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది. సేల్స్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సెంట్రల్ ఎక్సైజ్ వస్తుంది. సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఏ ఇసుకు కానీ ఏది కొన్నా దానిపైన మళ్ళా డబ్బులు వస్తాయి. అలాంటి ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా సమర్థించుకుంటున్నామంటే నిన్ను ఏమనాలి? ఎవరిచ్చే అధికారం? ఆ రోజు కూడా మన వాళ్ళు పనిచేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీకు జ్ఞాపకం ఉంటుంది, మన మెంబర్లంతా ఆ బిల్లును ఆపారు. ఆపితే బెదిరిచ్చారు, బెదిరించి బిల్లు పాస్ చేయమన్నారు. షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు, నేను కూడా కౌన్సిల్పై కూర్చున్నాను. ఒక ధైర్యం, మానసిక ధైర్యం ఇవ్వడానికి పోతే మంత్రులంతా బెదిరిస్తే ఆయన్ని తిడితే లెక్క పెట్టుకోకుండా కడాన బిల్లు పాస్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపించారు. అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కావాలని మీరు మాట్లాడారు, ఈరోజు కోర్టు కూడా సమర్థించిందంటే ఆ రోజు కౌన్సిల్ చేసింది కరెక్ట్ అని కోర్టులో కూడా ఎండార్స్మెంట్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఎమ్మెల్సీలని డబ్బులకు ప్రలోభ పెట్టారు, బెదిరించారు, కేసులు పెడతారు. ఒక్క ఎమ్మెల్సీ కూడా అటు ఇటు పోకుండా తొనక్కుండా పూర్తిగా సమర్థించిన ఎమ్మెల్సీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అందులో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, సుధారాణి ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. బ్రహ్మాండంగా పోరాడారు, స్ఫూర్తిదాయకంగా పోరాడారు. ఇలాంటి పోరాటాలన్నీ వచ్చిన తర్వాతనే ఈరోజు మనకు అమరావతి సాధ్యమైంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, అమరావతి పైన ఒక్క నిమిషం, ఒక్కరు మాట్లాడతారు మహిళలు, ఒక్కరు మాత్రం వాళ్ళ బాధలు అని చెప్తారు, ఒక్కరు వచ్చి చెప్పండి అమ్మా.